ఈ రోజున ఇక్కడ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారా అధ్యక్షుడు ఏముందంటే రాష్ట్రంలో ఒకసారి అనిమిరెడ్డి అని నేను ఇక్కడ వచ్చాను. నన్ను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెట్టారంటే ఎన్ని రకాలుగా ఆలోచించి ఇక్కడ పెట్టారు మీరందరూ ఒక్కసారి గమనించండి. నేను ఖచ్చితంగా మీ అందరికి అండగా ఉంటాను. మీ ఏ సమస్య ఉంటాను, మీ కష్టాలు ఇంకా ముందు నేను ఉంటాను. ఈ విధంగా ఈ రోజు నుంచి నేను ఇక్కడ ఫైట్ ఆఫీస్ పెట్టాము. ఈ ఫైట్ ఆఫీస్ ప్రతి రోజు అందుబాటులో ఉంటాను. మీ కష్టాలు సుఖాలు బాధలు నష్టాలు ఏదైనా సరే నేను పంచుకుంటాను. ఏదో మాటలు చెప్పి రాజకీయ నాయకులు అని చెప్పి నిశ్చితంగా కానీ నేను వేరు లేదా అంతా వేరు. మీరు ఖచ్చితంగా నాకు అండగా ఉండండి. మీ అందరినీ నేను గెలిపిస్తాను. మీ మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యక్కిని గిఫ్ట్ గా ఇస్తామండి. నేను దేనికి కూడా భయపడే వ్యక్తిత్వం కాదు. 25 సంవత్సరాల క్రితం ఎట్లా ఉన్నాను, ఈ రోజు కూడా అట్లా ఉన్నాను. ఎప్పుడు కూడా ఆర్పాటాలకై చెనికి పోయే వ్యక్తిని కాదు. అందరు మీ అందరిలో ఒకళ్ళలాగే ఉంటాను. ఇప్పుడు కాదు 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నా ఇదే రోజు ఉంటాను. కానీ కొత్తగా నాలో ఏమీ మార్పు రాదు. ఎప్పుడు కూడా ఏమీ మార్పు రాదు. డబ్బు ఉన్నానో రాదు, డబ్బు లేకపోయినా రాదు, పదవి ఉన్నా రాదు, పదవి లేకపోయినా రాదు, ఎప్పుడు ఒకే రకంగా ఉంటా. అదేవిధంగా మీరందరూ కూడా అత్యంత ప్రజలందరూ కూడా నాకు ఇంత ఆదరాభిమానాలు చూస్తున్నారంటే నేను మీకు ఏ విధంగా రుణం మీ రుణం ఏ విధంగా తెలుసుకోవాలో నాకైతే అర్థమే రావట్లేదు. ఏ ఊరు వెళ్ళినా కనీసం చిన్న చిన్న కార్యక్రమాలకు వెళ్ళినా మట్టి కార్యక్రమానికి వెళ్ళినా ఎంత భ్రమరాజు పడుతున్నారంటే అంత భ్రమరాజు పడుతున్నారు. ఎందుకు అద్దెకి ప్రజలు కానీ ఇంత భ్రమ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ సుబ్బారెడ్డి గారు పెట్టిన భిక్ష అని చెప్పి మీ అందరూ ఈ రోజు నుంచి 2024 జనవరి 1 నుంచి ఎలక్షన్ అయిపోయే వరకు ప్రతి కార్యకర్త సైనికులా పనిచేస్తే అవతల ఎవరన్నా అని మనం చూస్తున్నాం. ఇబ్బంది లేదు ఏ బాధన ఏ కష్టం నాకేమైనా మిట్లేటని చెప్పండి. ఫోన్ చేసి ప్రతి ఫోన్ ఎచ్చరవాటు రాకుంది. ప్రతి ఫోన్ ఇస్తాను. చిన్న పెద్ద గొప్ప ఏమి లేదు. ప్రతి కార్యకర్త కూడా వైఎస్ఆర్సిపి ప్రతి కార్యకర్త కూడా నేను అండగా ఉంటాను. అదే విధంగా మనం చిన్న చిన్న గ్రూపులు అలాగే ఉంటే మనం సర్దుకుందాం. కానీ బయట పడకుండా ప్రతి ఇంట్లో కూడా సమస్యలు ఉంటాయి. మన ఇంట్లో కూడా చిన్న చిన్న ఉన్నా కానీ మనందరం మనం కలుపుకొని వెళ్దామండి. కానీ ఈ 2024 అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా కీలకం. ఎందుకంటే గవర్నమెంట్ రావటం అనేది పక్కన పెట్టండి, అసలు దాంట్లో డౌట్ లేదు. ప్రతిపక్షం అనేదే లేదు మన ఇండియా ఆంధ్రప్రదేశ్ లో. జగన్మోహన్ రెడ్డి గారు 175 175 గెలవాలని కాన్సెప్ట్ మార్చి నెలలో రాబోతున్నారు. ఆ మార్చి నెలలో మీ సత్తా ఏందో, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చే విలువ ఏందో అవతాతలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు చేసిన మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన దానికి మీరందరూ రుణపడి ఉండాలి. నేను ఒక్క మాట చెప్తానండి.